అయితే కొంతమంది గేమ్స్ చూస్తే అంటే ఉంటారు కానీ అక్కడ అంటే ఈ నెల వారాల తరబడి సేవ్ అవుతూ ఉంటారు, ఇదంతా ఉంటారు కానీ అంటే ఈ ఏందిరా ఇలా గేమ్, థింగర్ కైండ్ ఆఫ్ గేమింగ్ ఉంటుంది. అంటే నేను చెప్పండి మీరు వాళ్ళ పేరే చెప్పేసి ఎవరి పేరు అని నేను అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను ఈ వర్డ్ యూజ్ చేయరు. నేను అడుగుతున్నాను యాక్చువల్గా మిమ్మల్ని, మీ మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, అంటే మీ ఒపీనియన్ అడుగుతున్నా, నా ఒపీనియన్ ఎవరు చూస్తారు? నా ఒపీనియన్ నేను షోలోనే చెప్పిన, నాకు థింగర్గా అనిపించింది ఏంది, కన్ఫ్యూజన్గా అనిపించింది ఏంది, ఎవరి గేమ్ అని చెప్పి బయటకు వచ్చినాక ఇప్పటికే నాకు కన్ఫ్యూజన్, ఎలా సేవ్ అవుతున్నారు ఈ పర్సన్ అండ్ ఏమి ఆడకుండా ఎందుకు ఇంత సపోర్ట్ వచ్చింది దీనికి అని చెప్పేసి స్టిల్ కన్ఫ్యూజన్. మిత్ర పేరు చెప్పారు మీరు, నేను అంటాం అంటే వీక్ గేమర్ ఆమె ఇంకా ఉన్న వాళ్ళలో ప్రస్తుతానికి అబ్సల్యూట్లీ ఓకే, బికాస్ వేరే వాళ్ళు వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుకుంటున్నారు, వాళ్ళు తర్వాత ఆడుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ గేమ్, అది వాళ్ళ గేమ్. ఈమె అసలు గేమే ఆడట్లేదు, ఒక టాస్క్ ఆడలేదు, ఒక ప్రాపర్ నామినేషన్స్ ప్రాపర్ గా చేయదు, ఒక ప్రాపర్ డిఫెండింగ్ ఉండదు, ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండదు, డ్రన్ తిరుగుతూ ఉంటది. నాకు ఏది ప్రాపర్ గా అనిపించలేదు, అన్ఫిట్ ఫర్ ద షో అన్న ఫీలింగ్ కలిగింది నాకు. అన్ఫిట్ ఫర్ ద షో బికాస్ ఫస్ట్ నామినేషన్ ఇఫ్ యు సీ బయాస్డ్ అనే మీనింగ్ తెలియదు తనకి, నటరాజ్ మాస్టర్ కి బయాస్డ్ అని ఇచ్చి ఏదైతే చెప్తుంది, షీస్ సో కన్ఫ్యూజ్డ్. మేమందరం బయాస్డ్ అది కాదు మీనింగ్, ఇది బయాస్డ్ దానికి చెప్పంటే లేదు, ఆమెకు అర్థం కావట్లేదు. ఫస్ట్ నామినేషన్స్ అట్టర్ ఫ్లాప్, సెకండ్ నామినేషన్స్ నెగిటివ్ అన్న వర్డ్ కి సప్ 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 అని లేసింది. నన్ను అంటావు ఏంటంటే ఏమన్నా స్ట్రాంగ్ ఉందా, అసలు మాట పడట్లేదు అమ్మాయి. కానీ అశ్వ చెప్పింది ఏంది, నెగిటివ్ గా ఆలోచించమాక, బికాస్ నెగిటివ్ గానే ఆలోచిస్తుంది, నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను మీరు జాగ్రత్త అంటది అంటూనే ఉంటది, కానీ వెళ్ళదు. వీకెండ్ వచ్చేసరికి కాన్ఫరెన్స్ ఉంటుంది, ఏం లేని కాన్ఫరెన్స్, నామినేషన్స్ లో నాగార్జున సార్ వచ్చినప్పుడు సేవ్ అవుతుంది. నేను వచ్చేప్పుడు నన్ను పట్టుకుని ఏడుస్తూ ఉండే, నాకు ఇంత ఫేక్ అనిపించింది అంటే ఎక్కెక్క ఏడుస్తుంటే అట్లీస్ట్ 1 drop of eye లేదా కళ్ళలో నీళ్లు తిరిగి ఉండాలి కదా, నాకు ఒక్క చుక్క కనిపించలేదు. వై మిత్ర వై అన్న ఫీలింగ్ కూడా కలిగింది నాకు, అనవసరంగా ఇంప్రెషన్ అంతా పోయింది మిత్ర మీద, నాకు పోయింది, చాలా పోయింది మిత్ర. ఎప్పుడైతే నన్ను ఎక్కిరిస్తూ హ్యూమిలియేట్ చేస్తూ నామినేషన్స్ చేసిందో ఐ లాస్ట్ రెస్పెక్ట్ టువర్డ్స్ హర్.